జయ శ్రీమన్నారాయణ. మనకి ఈ ఖగోళంలో నక్షత్రాలు, రాశులు, గ్రహాలు ఎల్లవేళలా సంచరిస్తూనే ఉంటాయి, సంచరిస్తూనే ఉండాలి కూడా. అప్పుడే భూభ్రమణం కరెక్ట్గా జరుగుతున్నట్టుగా మనకి ఒక లెక్క. అయితే ఈ గ్రహాలు ఎప్పుడెప్పుడు తిరుగుతాయి అనే దాని మీద మనకి ఎన్నో పరిశోధనలు జరిగి ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి కూడాను. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనడానికి మన దగ్గర ఈ నాసావారి ఆధారాలతో సహా ఎన్నో ఉన్నాయి. అయితే అనేక విధాలుగా ఈ తిరిగేటువంటి ఈ గ్రహాల యొక్క రాశులలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈ గ్రహాలన్నీ కూడా ఒక చోటకి చేరుతూ ఉంటాయి. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒకసారి తన దారిని మార్చుకొని వేరే వేరే రాశుల్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు చంద్రుడు. చంద్రుడు శుక్రుడు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే అంటే ప్రతి 28 రోజులకి ఒకసారి వచ్చేటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా 3 సంవత్సరాల 34 రోజులకు ఒకసారి ఈ విధమైనటువంటి స్పెషల్గా వచ్చేటువంటి గ్రహస్థితి అవుతుంది. అయితే ప్రతి 28 రోజులకోసారి ఈ చంద్రుడు ఈ శుక్రుడితో కలుస్తూ ఉంటాడు. అంటే ప్రతి 2.5 రోజులకి రాశి మారినప్పుడల్లా ఆ పరివర్తనం చెందుతూ ఉంటుంది. ఆ చెందేటువంటి సమయంలో ఈరోజు శుక్రుడు చంద్రుడు కలిసేటువంటి చాలా అద్భుతమైనటువంటి కలయిక. శుక్రచంద్రుల కలయిక గురుదృష్టి కలిగినటువంటి ఈ గోచార స్థితి చాలా అద్భుతమైనది. అందుకనే ఈ సందర్భంలో చాలా వివాహాలు, ఈ శుభముహూర్తాలు, ఉపనయనాలు, అనేక రకాల గృహప్రవేశాలు, కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో జరుగుతూ ఉండడానికి కారణం అదిగో ఆ కనబడేటువంటి ఆ శుక్రచంద్రుల యొక్క కలయిక గురు దృష్టి ఉండడమే చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ మనకి కలిసి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఆ గ్రహాల్ని శుక్రుణ్ణి చంద్రుణ్ణి కలిసి ఆ విధంగా దర్శనం చేయడం వల్ల మనకి చంద్రుడి ద్వారా శుక్రుడి ద్వారా సంక్రమించేటువంటి దోషాలు పోతాయని మనకి పెద్దలు పరాశర మహర్షి లాంటి పెద్దలందరూ కూడా మనకి చెప్పి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.